హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీ గేమింగ్. గైస్, మనమైతే బావ కోసం ఒక ఫోన్ అయితే తీసుకున్నాం. అదే వివో V25 Pro అనమాట. ఫోన్ అయితే చాలా బాగుంది. నేను అసలు ఐఫోన్ తీసుకుందామని వెళ్ళాము, కానీ ఐఫోన్ రెండు ఫోన్లు ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు. అదే మంచిదండి, ఏముంది, మనీ ఎక్కువైపోద్ది కదా. అందుకని బావ నాకు అంత రేట్లో ఫోన్ వద్దు తల్లి, చిన్నది తీసుకో చాలన్నారు. అందుకని నేనైతే వివో V25 Pro అయితే తీసుకున్నాం. ఇది కూడా 36,000 అయితే పడింది ఫోను. ఫోన్ అయితే నాకు చాలా నచ్చింది. వెస్టర్డే తీసుకున్నాం, బట్ వెస్టర్డే వీడియో అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు. నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో లైవ్ కూడా పెట్టలేదు. ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఒకసారి వెరైటీగా చేసామన్నమాట. ఇది ఓపెన్ ఎక్కడి నుంచి చేయాలో అర్థం కావట్లా, టోటల్గా అంటింపు కనిపించలేదు మనం. అంతే, ఎలా అయితే నేను ఓపెన్ చేయడం కావాలి అంతే చేసేసాం. టోటల్గా లాక్ అయితే తెద్దాం. ఫోన్ అయితే చాలా బాగుంది గాయస్. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. వివోతో ఎప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి కన్ఫామ్గా. ఏ కంపెనీ ఇవ్వకపోయినా వివో ఇస్తుంది, కానీ వివో ఇందులో అయితే ఇయర్ ఫోన్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఛార్జర్ ఒకటే ఇచ్చాడు. బట్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి వివోలో ఛార్జర్లు కూడా తీసేస్తున్నాడంట. ఆల్రెడీ ఒప్పోలో తీసేసాడు అనుకుంటా, ఒప్పోలో నాకు తెలీదు, వన్ప్లస్లో తీసేసాడని చెప్పారు. బట్ వివోలో కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఛార్జర్ కూడా తీసేయడం జరుగుతుంది అనమాట. ఉత్తి ఫోనే వస్తుంది, మనకి ఐఫోన్ ఒకటే అలా వచ్చేది, ఇప్పుడు మొత్తం వివో కూడా అలాగే పెడుతున్నాడు. గైస్, ఫోన్ అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, ఇదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గైస్, బాయ్, టాటా, టేక్ కేర్ ఆల్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ గైస్.